తీసుకోలేదు, నా రెగ్యులర్ ఏమన్నా నేను చేయలేదు, అలానే రెగ్యులర్ ఉన్నారు. సో నేను ప్రేయర్ చేసుకొని దేవా నీకు తెలుసు ఈ మెడిసిన్ వేసుకోకపోతే నేను మూవ్ అవ్వలేదు, అందుకని నేను వేసుకుంటున్నా, దీని వల్ల ఏం అవ్వకుండా నువ్వే చూసుకో అని ప్రేయర్ చేసుకునేదాన్ని. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఏం చేస్తే నాకు కరెక్ట్గా అయిపోయింది. నేను అడిగాను దేవుని, నేనేం రాంగ్ పని చేయట్లేదు, బయట చదువుతున్నాను, ప్రేయర్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ పెయిన్ తగ్గట్లేదు, నేనేం చేస్తానని నా పెయిన్ తగ్గట్లేదు. అయితే ఒకరోజు నాకు దేవుడు చెప్పాడు, నీ పెయిన్ మర్చిపో, పెయిన్ అనే విషయాన్ని నువ్వు మర్చిపోయి నా కోసం నువ్వు ఏమైనా చేయను, నీ కోసం మరి ఏం చేయాలి దేవా, నేను ప్రేయర్ చేస్తున్నా, బయట చదువుతున్నాను, ఇంకా ఏం చేయాలి అని నేను అన్నాను. దేవుడు చెప్పాడు, నేను గైడ్ చేస్తాను, నేను ఏది చెప్తే నువ్వు అది ఫాలో అవ్వు అన్నాడు. సరే అన్నాను. ఈవినింగ్ నేను మామూలుగా ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తాను, నా పర్సనల్ ప్రేయర్లో కొన్ని నేమ్స్ ప్రేయర్ చేస్తాను, జస్ట్ క్యాజువల్గా చేసేదాన్ని, ప్రేయర్ చేయలేదాన్ని ప్రేయర్ చేసేదాన్ని. దేవుడు చెప్పాడు, మన కోసం ఆ రియల్ భారంతో నువ్వు చేయి, ఫీల్ అవ్వు వాళ్ళ పెయిన్, నీ పెయిన్ పెయిన్ లాగా ఫీల్ అయ్యి, వాళ్ళ ప్రాబ్లం నీ ప్రాబ్లం అన్నట్టు ఫీల్ అయ్యి నువ్వు ప్రేయర్ చేయి, నీ కోసం అస్సలు చేసుకోతే ఇల్లు మనం. సో నేను అది స్టార్ట్ చేశాను, ఒక 40-60 నేమ్స్ ప్రేయర్ చేస్తాను నేను, ఓన్లీ వాళ్ళ కోసం చాలా చాలా ఇంట్రెస్ట్తో ప్రేయర్ చేసేదాన్ని, మళ్ళీ ఫాలో అప్ కూడా చేసేదాన్ని, వాళ్ళని అడిగేదాన్ని, నీ బాగుందా, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా, ఏం పర్వాలేదు, నేను ప్రేయర్ చేస్తున్నాను అని అలా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని. అలా చేస్తూ పోయినా నాకేం మాత్రం తగ్గలేదు, యాజ్ యూజువల్ నేను ట్యాబ్లెట్స్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత దేవుడు చెప్పాడు, ఇంకా కొంచెం చేయి నా కోసం, ఏం చేయాలి దేవా. సడన్ ఒకరోజు మమ్మీ ఉంది సండే స్కూల్లో ఎఫ్సీలో హెల్ప్ చేయండి, నేను నేనేం చేయాలా, నేను చర్చ్లో ఉండి వాక్యం నేను తాగా అన్నాను, ఒకసారి వెళ్ళి చేయండి. సరే మమ్మీ చెప్పింది కదా, సండే స్కూల్కి వెళ్ళాలి. నేను మనసులో అనుకున్నాను, దేవా నేను సండే స్కూల్లో అని ప్రిపేర్ కాదు, ఏదో స్కూల్లో టీచింగ్ చేస్తాను కానీ సండే స్కూల్లో నేను ఏం చెప్తాను. సరే ఎఫ్సీ పక్కన అడుగుతాను, అక్క మీకు ఇక్కడ నీళ్ళు ఉందా అవసరం ఉంది అంటాను, అంటే నీ చిత్తం అనుకో నేను సండే స్కూల్ ఫాలో అవుతాను, అవసరం లేదు అంటే నేను చర్చ్లో కూర్చొని నీ వాక్యం వింటాను. నేను యాజ్ యూజువల్ వెళ్ళాను, కొంతమంది పిల్లలు ఉన్నారు, నేను అనుకున్నా అక్క అవసరం లేదంటే కొంతమందికి ఇద్దరు టీచర్లు ఎందుకు అని, ఎఫ్సీ పక్క అవసరం ఉందా అన్న, చాలా అవసరం ఉంది విని అన్నారు. అనుకున్న దేవా నువ్వు నన్ను సండే స్కూల్ తీసుకోమనుకున్నావు. సరే సండే స్కూల్ కూడా స్టార్ట్ చేశాను, నొప్పి మాత్రం తగ్గలేదు. దేవుడు ఒకటే చెప్పాడు, నొప్పి తగ్గాలి అని నా సేవ చేయొద్దు, నువ్వు సేవ చేస్తే దేవుని సేవ చేయాలి అని చేయమని, నొప్పి తగ్గాలని నువ్వు చేయొద్దన్నాను. నేను మర్చిపోయినా కాన్సెప్టే మైండ్లో తీసేది, నొప్పి కోసం కాదు, దేవుని సేవ చేయడం నా బాధ్యత, అది నా రెస్పాన్సిబిలిటీ, దేవునికి నేను లెక్క చెప్పాలి కాబట్టి సేవ చేయాలి అని నేను ఫాలో అవుతుంది. తర్వాత దేవుడు చెప్పాడు, ఇంకా చేయన్నాడు. అప్పుడు విజయనాథ్ అన్నాడు, వీక్లీ మీటింగ్స్కి రా కదా, నీకు వీలైనంత నీకు ఓపిక ఉందంత రా, 2 డేస్ రాగలిగితే 2 డేస్ రా, 3 డేస్ రాగలిగితే 3 డేస్ రా. సరే దేవా అని 3 డేస్ 2 డేస్ నాకు కుదిరినప్పుడల్లా వీక్లీ మీటింగ్స్కి రావడం కూడా స్టార్ చేశాను. ఆ మీటింగ్స్లో ప్రేయర్స్ అప్పుడు నిలిచినప్పుడు, ఆరాధన టైంలో నిలిచినప్పుడు నాకు చాలా సివియర్ పెయిన్ వచ్చేది, కానీ అలానే నిలిచిందేదాన్ని, నువ్వు చేయమంటున్నావు నేను చేస్తున్నాను నీ ఇష్టం, అలానే కంటిన్యూ చేస్తూ పోయాను. ఎవ్రీ మంత్ వేసుకోకూడని ట్యాబ్లెట్ వేసుకుంటున్నా, నేను లాస్ట్ మంత్ ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. జీసస్కి మాత్రమే కంప్లీట్ గ్లోరీ నేను ఇస్తున్నా. ఫస్ట్ టైం నేను ఇన్ని ఇయర్స్లో ఈ మంత్ ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆయన చెప్పింది ఒక్కటే, సేవ చేయాలి అన్న ఉద్దేశంతో చేయి, నేను సేవ చేస్తే హీలింగ్ అవుతుంది అని ఆలోచించి చేయద్దు, హీలింగ్ కోసం అయితే నువ్వు చేయొద్దు అన్నాడు. సో నేను అది డిసైడ్ చేసుకొని సేవ చేయాలి అన్న ఉద్దేశంతో చేశాను. ఫస్ట్ టైం నా దేవుడు నన్ను హీల్ చేశాడు. ఇది లాస్ట్ వీకే చెప్దాం అనుకున్నాను కానీ ఎందుకో చెప్పలేకపోయాను. ఈరోజు ఈవినింగ్ కూడా మళ్ళీ దేవుడిని అడిగాడు, ఒకవేళ డాడీ సాక్ష్యం చెప్పండి అంటేనే చెప్తా, లేకపోతే చెప్పను అన్నాడు డాడీ అడిగాడు. సో గాడ్ వాంట్స్ మీ టు టెల్ దిస్ టెస్టిమనీ. ప్రేయర్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ.